నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రలంతా కూడా అదుపు తప్పుతున్నాయంటూ ఇప్పటికే ప్రతిపక్షాలు అధికార పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నాయి. సో దీనికి నిదర్శనం మనం అందరం చూసినాం. సో నిన్న మొన్న ఒకే రోజు 4 ఘటనలు, వేరువేరు ఘటనలు చూసినాం. 6 చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం చేసి హత్య చేయడం కావచ్చు, అదేవిధంగా అటు నారాయణపేట సైడు ఇక రైతులు కొట్లాడుకొని ఓ వ్యక్తిని చంపడం కావచ్చు, హైదరాబాద్లో హత్య చేయడం కావచ్చు, ఇతరితరుల అన్ని కారణాలు చూస్తూ ఉంటే మాత్రం ఇక శాంతి భద్రత కొంత లోపం తగ్గుతున్నది, శాంతి భద్రతకు కొంత అదుపు తప్పుతున్నది అంటూ కొన్ని విమర్శలు వస్తున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ మీద. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. మనతో పాటు మాజీ మంత్రి పుష్పలీల గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు. అమ్మ నమస్తే. నమస్తే బిడ్డ. సో ఎట్లా చూస్తారు, అధికారంలోకి వచ్చి 6 అయింది, 6 అటు విద్యాశాఖ కావచ్చు, ఇటు కేంద్ర సారీ హోంశాఖ కావచ్చు, ఈ రెండు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. సో కొంత శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి అంటూ ప్రతిపక్షాలు అంటున్నాయి, ఏం చెప్తారు? నేను చెప్తున్నాను కదా, కేసీఆర్ పరిస్థితి ఘోరమైన పరిస్థితి. ఆ పార్టీ మొత్తానికి క్లోజ్ అయిపోయింది, 0 అయిపోయింది. సో ప్రతిపక్షాల లెవెల్లో ఏదో మాట్లాడాలన్నా అది వాళ్ళకి అప్పుడు కనపడింది, ఇప్పుడు బాగా కనపడతాయి. ఎందుకంటే ఇప్పుడు అధికారం దిగిపోయినాక కళ్ళకున్న ఆ పొగరు అదంతా దిగిపోయింది కాబట్టి ఇప్పుడు కనపడుతున్నాయి. అసలు సంఘటన నేను చెప్తున్నావు, ఇలాంటి సంఘటనలు కొన్ని వేలు జరిగినాయి. ఎట్లా, అసలు ఆడపిల్లల రేపులు, ఆడపిల్లల రక్షణ ఉండిందా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు? చిన్నపిల్లలు పెద్దపిల్లలు ఎవరైనా కూడా వదిలిపెట్టారా అప్పుడు? అప్పుడు ఎక్కడున్నాడు కేసీఆర్? ఎక్కడున్నాడు వాళ్ళ హోమ్ మినిస్టర్? అసలు హోమ్ మినిస్టర్ ఉన్నాడు వాడు ఎవరికైనా తెలుసా? అసలు ఆ శాఖకు ఒక మంత్రి ఉన్నాడు, ఆ డిపార్ట్మెంట్ నడుస్తుందని ఎవరికైనా తెలుసా? ఈ రోజు జరుగుతున్న సంఘటనలు ఒక 4 కూడా రాలేదు అని అంటే జరిగిన దానికి మేమే సంతోషపడుతున్నామా? మేము బాధపడుతున్నాం. అందుకనే వెంటనే స్పందించారు కదా ముఖ్యమంత్రి గారు. మీరు స్పందించారా ఆ లెవెల్లో? కేసీఆర్ గారు స్పందించారా? వీళ్ళ పార్టీ వాళ్ళు స్పందించారా? అలాగే ఒక మహిళకు జరిగినప్పుడు ఆయన కూతురు స్పందించిందా? లేదా మహిళ మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎవరన్నా స్పందించారా? ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఏదో విచిత్రంగా అనిపిస్తుంది, జనాలకు తెలీదా? మీరు ఎప్పుడు అప్పుడెట్లా మాట్లాడారు, ఇప్పుడెట్లా మాట్లాడుతున్నారు? ఇప్పుడు చూడు, ఒక పక్క నుంచి వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా వాళ్ళకి ఇట్లా మొత్తం చుట్టూరు అల్లుకుపోతున్నాయి. ఒకదాని లింక్ ఒకటి, ఒక దాన్ని తీస్తే ప్రతి శాఖలు కూడా కనీసం ఫైల్ కూడా మాయం చేసిన దొంగలు వీళ్ళు. వీళ్ళే మాట్లాడేది ఈ రోజు శాంతి భద్రలు ఎక్కడ కరువు అయినాయినైనా నీ వల్ల ఆ రోజున్న లోపాలని పోలీస్ వాళ్ళని ఏ రకంగా వాడినావు, శాంతి భద్రత వాళ్ళని చేయనిచ్చావా? పాపం వాళ్ళు నీకు నీ డ్యూటీలోనే ఉన్నారు కదా, ఫోన్ ట్యాపింగ్ డ్యూటీలలా దొంగలను పట్టించిన పక్కన పెట్టి నీకు పప్పి నువ్వు చెప్పినట్టు విని ఈరోజు పాపం వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంది. ఏ శాఖని ఏ రకంగా నువ్వు దుర్వినియోగం చేయలేదు చెప్పు. రెవెన్యూ శాఖని ఏ రకంగా మొత్తం ధరణి లోపల ఎంతమంది పేదవాళ్ళకు అన్యాయం చేసావు? ఒక నేను తీసేసావు, ఇంకొకరిని పట్టాలో ఉన్నారు, పొజిషన్లో ఉన్నావు, వాళ్ళని అసైన్మెంట్ లాంటి వాళ్ళని ఎంతమందిని లాక్కున్నావు? సో ఇవన్నీ నువ్వు చెప్తా ఉంటే నిజంగా కూడా శాంతి భద్రత నీ అసలు నువ్వు అశాంతిగా ఉన్నావు, అసలు నువ్వే కనబడతలేవు ఇప్పటిదాకా చెప్తా ఉన్నారు అండి. కొన్ని ఛానల్స్లో నాకు ఇప్పటివరకు న్యూస్ చూశాను. ఇప్పుడు కేటీఆర్ వెళ్ళేసి వాళ్ళ చెల్లిని పలకరించాడంట అన్న, భయం వేస్తుందన్న. మరి అప్పుడు తప్పు చేసినప్పుడు ఆ చెల్లి గుర్తుకు రాలేదా కవితమ్మకి? మరి 2,000,000,000 రూపాయలు స్కామ్ చేసినప్పుడు లిక్కర్లో విత్ ఎవిడెన్స్ దొరికితే నేను కడిగిన ముత్యం లాగా వస్తాను. నువ్వు కడిగిన ముత్యమా ఏ ముత్యమో అర్థమైపోయింది కదా. ఇప్పుడు బీహార్ జైల్లో ఉండి నీకు బెయిల్ రాలేని దుస్థితిలో ఇప్పుడు ఉన్నావు నువ్వు. సో ఈయన చెప్పిన మాటలు ఎవరు నమ్ముతారు? పాపాల పుట్ట ఒక్కొక్క తప్పు తవ్వుతున్నా కొంటే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఎలక్ట్రిసిటీ కరెంటుకి సంబంధించిన కుంభకోణం 2,000,000,000 రూపాయలు, దానికి సమాధానం చెప్పే పరిస్థితి ఉందా? దానికి ఏమనంటే మేము ఇప్పుడు అధికారం లేదు కాబట్టి కక్ష సాధింపు ఎందుకయ్యా మీ మీద? మీ మీద మాకెందుకు ఉంటది? నువ్వు చేసావు జనాలను. కానీ ఈ కరెంటు ఇష్యూ మీద ఒక కమిటీ వేయాల్సిన అవసరమే లేదనుకుంటే రీతిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందిస్తున్నారు. కేవలం కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతుంది కాంగ్రెస్ అంటే అంటున్నా కదా నాన్న, కుంభకరుణులాగా దీని బకాసురులాగా మేసి తెలంగాణ ప్రజల డబ్బులన్నీ దోచుకుంది. ఇక్కడ మనం కరెంటుకు ఇన్ని థర్మల్ పాయింట్స్, ఇంత కోల్ మైన్స్, మనకి ఇంత లెవెల్లో ఉత్పత్తి చేసుకునే ఉండగా నువ్వు ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుక్కున్నప్పుడే మేము అరిసాము అప్పుడు. కానీ మా వాయిస్ ఎక్కడ పోనిచ్చారు? మీ ప్రజాస్వామ్యంలో ఉండనిచ్చి మమ్మల్ని మేము చెప్తూనే ఉన్నాం 2,000,000,000,000 స్కామ్. నేను చెప్పాను మన ఛానల్లో, నేను చెప్పాను ఇప్పుడు మన గాంధీ మూల ప్రెస్ మీట్లోనే చెప్పాను, అసలు దీన్ని ఎన్ని ఇవి కూడా బయటపడతాయి, జైలుకు పోతారు తప్పకుండా అన్నాను. ఇప్పుడు చూడు, అది జ్యుడిషియర్లో ఉన్న ఒక జడ్జిలో ఉన్న కమిటీలన్నీ కూడా దాని మీద ఎన్క్వైరీలు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి? అది అధికారం మారిందా అధికారం చెప్పడం అని కాదు, కాగ్ రిపోర్ట్లో ఆల్రెడీ మన దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. దానికి ముఖ్యమంత్రి గారు ఏ సంస్థ, ఏ నిఘా సంస్థలు కానీ, ఈడీ కానీ, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ, లేకపోతే యాంటీ కరప్షన్ బ్యూరో కానీ
వాళ్ళని ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు కదా. అప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఏ రకంగా కూడా ఎవరిని ఏ పని చేయనీయలేదు. ఇప్పుడు ఎందుకు జనాలకు సంబంధించి అర్థమైపోతుంది కదా, అమ్మమ్మ ఇన్ని డబ్బులు తినేసారా, ఇంత ఏంటది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇంత లెవెల్లో నాశనం పట్టించాడా, ఇన్ని వేల కోట్లు ఒక చుక్క నీళ్ళు కూడా రాకుండా అవి ఇప్పుడు ముట్టుకుంటే ఏడగూలిపోయి ఎవరు ముంచెత్తుకొని పోయి చచ్చిపోతారో, ఏ రైతులకు అన్యాయం జరుగుతుందని భయపడాల్సిన పరిస్థితి. అలాగే రైతు బంధు చూడండి, ఎన్ని వేల ఎకరాలు ఉన్న మల్లారెడ్డి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద 100 కోట్లు ఉన్న రైతులకు నువ్వు కట్టబెట్టినావే, ఎందుకు అట్లా చేసావు? అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.